వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ఇంద్రచౌక్ లో రోడ్లు అస్తవ్యస్తంగా మారడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నారు. కాలుష్య కారణంతో ప్రజలు హాస్పిటల్ పాలవుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ ఇంద్రచౌక్ లో బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు రాస్తా రోకో నిర్వహించారు. జిల్లా నాయకుడు రమేష్ కుమార్ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, తాండూరులోని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు మరణిస్తున్నారని అన్నారు. తాండూరులో కాలుష్య కారణంతో చాలా మంది హాస్పిటల్ పాలవుతున్నారు. ఇంత జరుగుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అందుకే రాస్తా రోకో చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రోడ్లు కాలుష్య సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తా రోకోలు చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు. పట్టణ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ యందు ఈరోజు రాస్తా రోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 6 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాండూరు రోడ్డు కూడా తాండూరు నుండి హైదరాబాద్ రోడ్డు ఏదైతే ఉందో, ఈరోజు మనము వికారాబాద్ ద్వారా తీసుకున్నట్టయితే చాలా దయనీయమైన పరిస్థితి. ఎవరైతే పేషెంట్లు కనీసం అంబులెన్స్ లో కూడా హైదరాబాద్ తీసుకోలేని పరిస్థితులు, ఈరోజు రోడ్లు తయారైనటువంటి ఈరోజు పరిస్థితులు, మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న కాక మొన్న అరుణ అనే అమ్మాయి విలేముని చౌరస్తాలో యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. గత 6 సంవత్సరాల నుండి దాదాపుగా 20 మంది ఈరోజు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చూస్తూ ఉన్నారు, చూసినా కూడా మళ్ళీ ఏది కూడా చర్యలు తీసుకోకపోవడము, రోడ్ల పనులు స్టార్ట్ కాకపోవడము, ఇక్కడ ఉన్న రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉండడం చూస్తూ ఉంటే వాళ్లకు ప్రయాణ సమస్యల పైన ఎలాంటి పట్టింపు లేదనే విషయాన్ని ఈ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రోడ్ల విషయానికి వస్తే కూడా ఏడ కూడా ఒక్క రోడ్ కరెక్ట్ లేనటువంటి పరిస్థితి. ఈరోజు మిషన్ భగీరథ పేరు పైన రోడ్లన్నీ తవ్వి ఆ మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న రోడ్లను కూడా అన్ని డ్యామేజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా తాండూరు ప్రజలు ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ